గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో చాలా మంది ఎక్కువగా అడుగుతున్న వీడియో ఏంటంటే శ్రీధర్ బర్త్డే వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడిగారు కదా. నిన్నటి వీడియోలో అయితే నాకు మాక్సిమం కమెంట్స్లో ఎక్కువగా అదే వచ్చింది. దానికే ఆ కమెంట్కే ఎక్కువ లైక్స్ కూడా వచ్చాయి. అసలు ఏం జరిగింది అదంతా కూడా మీకు నేను షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వర్క్ నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు కావాల్సి వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎస్, శ్రీధర్ బర్త్డే. అసలు ఏమైంది, ఎందుకు నేను అప్లోడ్ చేయలేదు వీడియో? అండ్ ఆల్సో ఎప్పుడు కూడా లైఫ్లో ఈ బర్త్డే, ఇలాంటి బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోకూడదు అని అనిపించింది అనమాట. మాకు ఎందుకు ఆ మాట అన్నాను అని అంటే, 26th మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ బ్లాగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అది మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఆ రోజు చాలా అంటే చాలా బాగా, అంటే ఐ మీన్ గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. శ్రీధర్ బర్త్డే హ్యాపీగా ట్విలైట్ రెస్టారెంట్లోని మంచిగా శ్రీధర్కి డెకరేషన్ చేసి సర్ప్రైజ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అంతా కూడా బాగానే జరిగింది. మిడ్ నైట్ ఇంటికి వచ్చేసాము, మధ్యలో కార్ రిపేర్ వచ్చిందనమాట. మాది మేము వస్తున్నప్పుడు కొంచెం కార్ టైర్ అనేది పంచర్ అవడం వల్ల కార్ రిపేర్ వచ్చింది. ఇంకా అప్పుడు కార్ ఇంక అక్కడే పెట్టేసి మేము బండి మీద వచ్చేసాము. మొత్తం మేమందరం మా బ్యాచ్ అంతా వెళ్ళాం కదా, సో వాళ్ళు కార్ని తీసుకుని వచ్చేసారు, మేము బండి మీద వచ్చేసాము. వచ్చేసి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 1:30 అలా అయింది. ఇంకా మేము పడుకునిపోయాం, బికాస్ నెక్స్ట్ డే 27th అక్టోబర్ శ్రీధర్ బర్త్డే. తర్వాత తనది వీక్ డేస్లోనే పడింది. ఇంకా నేనేం చేశానంటే పిల్లలకి స్కూల్ పంపించేద్దాం, ఎందుకు ఇంట్లో ఉంచడము. మొన్నంతా కూడా లైక్ దసరా తర్వాత ఒక 3-4 డేస్ నేను స్కూల్కి పంపించలేదనమాట పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈ మధ్యన ఎందుకో హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. మెయిన్ వర్షాకి అనమాట, అంటే కొంచెం సీజన్ మారుతుంది కదా, సో దానివల్ల తను స్కూల్కి వెళ్తుంది ఒక 2-3 డేస్, మళ్ళీ ఫీవర్ జలుబు అలా రావడంతో మళ్ళీ ఇంకా ఇంట్లో ఒక 3-4 డేస్ ఉండిపోతుంది, మళ్ళీ స్కూల్కి వెళ్తుంది అలా అనమాట. సో సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ అదే 27th అక్టోబర్ మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లల్ని నేను 7:00 లేపేశాను. లేచి వాళ్ళకి రెడీ చేసి స్కూల్కి పంపించేసాం. పంపించేసిన తర్వాత ఇంకా నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అంటే లైక్ మేము బర్త్డే రోజు అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ మనం తయారయ్యి నీట్గా గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో ఒక మంచి స్వీట్ చేసుకోవడం, పాయసం ఏదో చేద్దామని అనుకున్నాను, స్పెషల్స్ ఏమైనా ఉండదాం అనుకున్నాను. ఎలాగో పిల్లలు మధ్యాహ్నం లంచ్కి ఉండరు కాబట్టి నైట్ ఏదైనా మంచిగా ప్రిపేర్ చేసుకుందాము, ఫ్రెండ్స్ పార్టీ ఇదంతా ఉండదని ఓల్డ్ ఆలోచించి థింక్ చేశాను. అండ్ ఆల్సో చాలా మంది ఏం గిఫ్ట్ ఇచ్చారు, శ్రీధర్ బర్త్డేకి మీరు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు, ఏం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు అని కూడా నాకు కమెంట్స్ వచ్చాయి. సో దాని అంతటికీ రీజన్ ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అనమాట. మీకు చెప్పాలంటే నా అవుట్ ఫిట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను తెలుసా. అవుట్ ఫిట్ ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. సో మంచి కస్టమైజ్డ్ లెహెంగా విత్ క్రాప్ టాప్ మగ్గం వర్ది చేయించుకున్నాను. ఇది వచ్చేసి నేను అమ్ము ఫ్యాషన్స్ అని చెప్పే అదే అమ్ము కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అనమాట తంది. సో తన దగ్గర నేను చేయించుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే బర్త్డే రోజు వేసుకుందాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే మీకు అవుట్ఫిట్ చూపిస్తాను, చూసేయండి, దాని తర్వాత చెప్తాను ఓకేనా. సో ఇదిగోండి అవుట్ఫిట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీ అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉంది కదా, మొత్తం క్రాప్ టాప్ అంతా కూడా ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది అనమాట. అండ్ స్కర్ట్ వచ్చేసి నేను డ్యువల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. దుప్పటా వచ్చేసి మనకి చూసారు కదా ఈ విధంగా వచ్చిందనమాట, ఏదైతే బ్లౌజ్ వచ్చిందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట. అండ్ బెల్ట్ కూడా మగ్గం వర్క్ చేసి బెల్ట్ పంపించారు. సో ఇది అమ్ము ఫ్యాషన్ బొటీక్ అనమాట. వాళ్ళది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో ఇదిగోండి ఇదంతా కూడా ఏంటంటే క్రాప్ టాప్, అంటే ఇది 2 వేస్లా పనికొస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి నేను క్రాప్ టాప్ లాగా లెహెంగాకి యూజ్ చేయడానికి, అండ్ ఆల్సో బ్లౌజ్ లా కూడా ఏమైనా సారీస్ ఉంటాయి కదా, సో సారీస్ మీదకి కూడా ఈ విధంగా బాగుంటుంది. అంటే కాలర్ నెక్ వచ్చింది కదా, సో మంచిగా ప్లెయిన్ సారీస్ మీదకి లేదంటే ఏమైనా పట్టు సారీస్ మీదకి బాగుంటుంది అలా కూడా యూజ్ చేయడానికి అని చెప్పి నేను 2-in-1 పర్పస్ కింద చేయించుకున్నాను అనమాట. ఇది మొత్తం అంతా కూడా ఫుల్ మగ్గం వర్క్, క్వాలిటీ చాలా బాగుంది. నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను,
బికాస్ అన్ని కూడా ఈ మధ్యన ఎల్బో అయిపోతున్నాయి కదా అని చెప్పి షార్ట్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇవి మనకి బటన్ ఏవైతే హుక్స్ ఉన్నాయో అవి, ఎందుకంటే కాలర్ నెక్ కదా సో ఇలా హై నెక్ కవర్ చేసేస్తుంది. మనం ఏ జ్యువెలరీ వేసుకోవాల్సిన లేదు, చక్కగా సారీస్ మీదకి బాగుంటుంది అండ్ ఆల్సో స్కర్ట్స్ మీద కూడా లెహెంగాస్ మీద బాగుంటుంది అని చెప్పి నేను ఈ విధంగా చేయించుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది స్కర్ట్ అనమాట. ఇది స్కర్ట్. స్కర్ట్ అయితే క్వాలిటీ ఎంత బాగుందంటే హై అండ్ లో టైప్ వస్తుంది. నేను పిక్చర్స్ పక్కన పెడతాను, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా కటింగ్స్ తో వచ్చి మంచి గేర్ వచ్చి చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చక్కగా స్టిచ్ చేశారు. అండ్ అంటే నేను ఒక రిఫరెన్స్ పిక్ అనుకున్నాను, సేమ్ అదే విధంగా చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా. దుప్పటాకి ఇలా లేస్ కి కొంచెం ఈ టైప్ ఆఫ్ లేస్ వేసి పెట్టారు. మనం ఇది లంగావాణి లాగా వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే సైడ్ కి అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి మనకి రిమూవబుల్ టైప్ ఆఫ్ బెల్ట్. ఇది మగ్గం వర్క్ చేసి బెల్ట్ పంపించారు, సో దట్ వేరే సారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి కూడా పేర్ అప్ చేసుకోవచ్చు. మాక్సిమం రెడ్ కలరే కదా. అండ్ వీళ్ళది నేను ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ పెడతాను కదా, అండ్ ఆల్సో వీళ్ళు గివ్ అవే కూడా పెట్టారనమాట. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఫాలో అవ్వాలి. ఇది స్క్రీన్ షాట్ తీసి, అంటే ఇదంటే వాళ్ళ మీరు ఫాలో అయినట్టు గ్రూప్ లో హాయ్ అని మెసేజ్ పెడతారు కదా వాట్సాప్ గ్రూప్ లో, అది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే మీరు అందులో పార్టిసిపేట్ చేసినట్టు 3 లక్కీ విన్నర్స్ కి వాళ్ళు వచ్చి మీకు సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తారంట. అండ్ వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ లెహెంగాస్, మంచి మంచి కస్టమైజ్డ్ మగ్గం వర్క్స్ ఏమైనా చేయించుకుంటే వాటికి కూడా మీకు గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను టోటల్ డీటెయిల్స్ అన్ని పెడతాను కాబట్టి మీరు ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేయండి. కాస్ట్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా నాకు సూపర్ గా నచ్చింది. ఈ డ్రెస్ నేను చేయించుకున్నాను అనమాట, శ్రీధర్ బర్త్డే కోసం నేను సెపరేట్ గా చేయించుకున్నాను, బట్ అవ్వలేదు. అండ్ పిల్లలకి కూడా నేను అవుట్ఫిట్స్ మా ఇంటి దగ్గర బొటీక్ ఇచ్చానమాట, సో అవి కూడా రాలేదు. సో అవుట్ఫిట్స్ గురించి పక్కన పెట్టండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను మీకు. సో శ్రీధర్ బర్త్డే రోజు పిల్లలు స్కూల్ పంపించేసాం కదా, సో నేను వాళ్ళకి బ్రేక్ టైం అయిపోయింది, లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కరెక్ట్గా 10:30 ఫోన్ వచ్చింది శ్రీధర్కి, వాళ్ళ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని, ఇలాగా వర్షకి బాగాలేదు, హెడేక్ అండ్ ఫీవర్ లైక్ వణుకుతుంది, చలి జ్వరం లాగా ఉంది, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అని అన్నారు. వెంటనే శ్రీధర్ ఇంకా స్కూల్కి వెళ్ళి వర్షాన్ని తీసుకుని వచ్చేసారనమాట. ఇంకా అప్పుడు శ్రీధర్ జస్ట్ స్నానం చేసి తను కొత్త డ్రెస్ వేసుకున్నారు, ఇంకా నేను రెడీ అవ్వలేదనమాట. ఎందుకంటే నేను వీళ్ళ క్యారేజ్ అది ప్రిపేర్ చేసేసాను కదా, సో వీళ్ళకి ఏం చేశానంటే వీళ్ళ క్యారేజ్ అది ఇచ్చేసి అప్పుడు నేను మంచిగా రెడీ అవ్వచ్చు, అప్పుడు ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని అనుకున్నాం. సో ఈలోపు ఇలా టీచర్ ఫోన్ చేసి ఇలా వచ్చేయండి బాగాలేదు అని అనగానే ఇంకా వెంటనే శ్రీధర్ వెళ్ళి వర్షాన్ని తీసుకుని వచ్చేసారనమాట. వర్షాన్ని తీసుకుని వచ్చేసిన తర్వాత ఇంకా మైండ్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది. ఇంట్లో పిల్లలకి బాగోపోతే ఇంకా మనకి వేరే దాని మీద అసలు మైండ్ అనేది వెళ్ళదు. సో ఒక్కసారి ఇదేంటి, మొన్నే కదా దసరా తర్వాతే కదా ఒక 10 డేస్ 15 డేస్ కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ ఫీవర్ రావడం ఏంటా అని చెప్పేసి మేము ఇంకా ఏం చేయాలో మా బుర్ర పనిచేయలేదనమాట. ఇటు వర్షం చూస్తే చాలా నీరసంగా ఉంది అండ్ పాపం చలి జ్వరానికి వణుకుతుంది అనమాట. ఇంకా నేను శ్రీధర్ కన్నాను, శ్రీధర్ నేను రాను, నువ్వు వెళ్ళి వచ్చేస్తే గుడికి, ఎందుకంటే ఎలాగో నువ్వు రెడీ అయ్యావు కాబట్టి, సో నువ్వు వెళ్ళి వచ్చేస్తే నేను రానని చెప్పాను. సో తను ఇంకా వెళ్ళి దండం పెట్టుకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా నేను నాకు ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు, నిజం చెప్తున్నాను కదా అసలు ఆ వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు రాలేదు. తను వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా మేము వర్షకి సిరప్ వేసాను, టెంపరేచర్ చెక్ చేస్తే 102 ఎంతో ఉంది అనమాట. సో ఇంక ఇంట్లో ఆల్రెడీ మన దగ్గర సిరప్స్ ఉంటాయి కదా, పిల్లలు ఉన్న తర్వాత ఆబ్వియస్లీ అన్ని మెడికల్ అన్నీ మనం రెడీ చేసి ఉంటాయి కాబట్టి, సో సిరప్ టెంపరేచర్ చెక్ చేసి సిరప్ వేసేసాను. సిరప్ వేసేసి కాసేపు పడుకుంది, పడుకుని 1:30 గంటలకు లేచింది అనమాట. అంటే తను టైర్డ్ అయిపోయింది, బాగా నీరసం అయిపోయింది. ముందు రోజు ఒకటి బర్త్డే సెలబ్రేషన్స్ వాటి వల్ల స్కూల్ కి కూడా నేను పంపించేసాను అనుకున్నాను, నేను అనవసరంగా స్కూల్ కి పంపించేసాను, ఇంట్లో ఉంచినా బాగున్నేమో అని అనిపించింది. సో స్కూల్ పంపించడంతో పాపం టైర్డ్ అయిపోయింది, బాగా నీరసం అయిపోయింది, నిద్ర సరిపోలేదు అనుకుంటాను. సో మంచిగా డీప్ స్లీప్ వేసింది, కరెక్ట్ గా 1:30 నేను లేపలేదు, ఇంకా తనే లేచింది అనమాట. లేచిన తర్వాత అప్పుడు ఒళ్ళంతా కూడా చల్లబడింది, కొంచెం పర్వాలేదు అనిపించింది అనమాట, బాగుంది అని చెప్పి. అప్పుడు వెంటనే ఇంకా నేను రసం ఉంటుంది ప్రిపేర్ చేసేసాను, రసం అన్నం పెట్టాను అనమాట. ఇంకా క్యారేజ్ బాక్స్ అదేం తినలేదు, సో నేను వేడివేడిగా రసం అన్నం పెడితే తినిపించేసాను. తినిపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెంపరేచర్ చెక్ చేసి ఆయన కూడా సిరప్ వేయాలి కదా అని చెప్పి మళ్ళీ నేను సిరప్ వేసాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా స్పెషల్స్ కానీ ఏమి ఇంకా నేను అసలు ఏం చేయలేదు. పాపం శ్రీధర్ కూడా ఇంకా పిల్లలకి బాగోపోతే తనకి ఇంట్రెస్ట్ ఉన్నది కదా గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే, తను కూడా ఇంకా మేము అట్లీస్ట్ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు తెలుసా, బర్త్డే రోజు అసలు ఫోటో కూడా తీసుకోలేదు. సో అలా అయిపోయింది. ఇంకా 3:30 రితిక కూడా వచ్చేసింది అనమాట. రితిక వచ్చిన తర్వాత ఇంకా
రితికాకి మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. సో తను యాజ్ యూజువల్ గా 4 o'clock స్కూల్కి వస్తుంది, స్కూల్ నుంచి వస్తుంది కదా, శ్రీధర్ వెళ్ళి తను తీసుకుని వచ్చేసారు. తను ఇంక స్నానం చేసి రెడీ అయిపోయింది. మళ్ళీ వర్ష కూడా కొంచెం మధ్యాహ్నం పడుకోబెట్టలేదు, జ్వరం ఉన్నప్పుడు మధ్యాహ్నం పడుకోబెడితే మళ్ళీ ఫీవర్ వస్తుంది అని చెప్పేసి తను అలాగా కాసేపు టీవీ చూసుకుంది, కాసేపు మొబైల్ అది చూసుకుంది అనమాట. సో టైం పాస్ చేసింది. ఇంకా వాళ్ళు వెళ్ళి రాగానే కలిసి ఇద్దరు కూడా ఇంకా చక్కగా స్నాక్స్ అవి తిన్నారు. తర్వాత కొంచెం పర్వాలేదు, తనకి బాగుంది అనిపించింది. నైట్ నేను టెంపరేచర్ చెక్ చేశాను, ఓకే 98 లోకి వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము ఒకటి ఏమనుకున్నామంటే, బర్త్డే రోజు నైట్ ఇంకా ముందు రోజే మేము అందరికి చెప్పేసాం అనమాట, ఇలా నైట్ డిన్నర్ పార్టీ ఉంటుంది, సో ఇలా హోటల్లో సెలబ్రేట్ చేసుకుందాం, వచ్చేయండి అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్పాం. ఇంకా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా వచ్చేసారనమాట. 7:30 అందరూ వచ్చారు, అంటే అందరూ అంటే మొత్తం అందరూ కాదు, మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళంతా వచ్చారనమాట. సో ఇంకా దగ్గరున్న రెస్టారెంట్ పంజాబ్ దాబా ఉంటుంది కదా, సో దాబాకి వెళ్ళిపోయాము. అది కూడా వర్ష పర్వాలేదు, బాగానే ఉంది. నేను అన్నాను ఉండిపోదామా మనం, లేకపోతే వెళ్దామా అంటే లేదమ్మా వెళ్దాము అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పి ఇంకా నిజం చెప్తున్నాను, అసలు నేను కూడా నార్మల్ ఇంట్లో ఏ కుర్తీ అయితే వేసుకుంటానో సేమ్ అదే వేసుకుని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అసలు రెడీ అవ్వబుద్ధే లేదు, మంచిగా ఫొటోస్ తీసుకోవాలి, వ్లాగ్ షూట్ చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదనమాట. ఎందుకు అంటే, ఎందుకు పిల్లలు బాగాలేనప్పుడు మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నా ఏం ఉండదు కదా. సో శ్రీధర్ ఒక్కరు కొంచెం డ్రెస్ అయితే వేసుకున్నారనమాట, మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఏది వేసుకున్నారో అదే వేసుకున్నారు. ఇంకా మేము అట్లీస్ట్ ఒక ఫోటో కానీ ఏం తీసుకోలేదు, వెళ్ళాము, హ్యాపీగా డిన్నర్ చేసాము, మళ్ళీ వచ్చేసామన్నమాట. అందుకే అసలు నేను బర్త్డే బ్లాగ్ అస్సలు షూట్ చేయలేదు. ఇన్స్టా స్టోరీలో అనుకుంటాను, అది కూడా మా బ్యాచ్ లో వాళ్ళు ట్యాగ్ చేస్తే జస్ట్ కేక్ కటింగ్, అది కూడా కేక్ వాళ్ళు తీసుకొచ్చారు. సో హోటల్లోనే మేము కేక్ కట్ చేసాము, కేక్ కట్ చేసి అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం, అది ఒకటే ఉంది, అది నేను మీకు వీలైతే ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఆ క్లిప్పింగ్ ఒక్కటే ఉందన్నమాట. సో అంతే, ఇంకా అస్సలు రికార్డ్ చేయలేదు. సో అందుకే చెప్తున్నాను అనమాట, బర్త్డే ఈసారి ఇలా జరిగిందేంటి, ఇలాంటి బర్త్డే మళ్ళీ చేసుకోకూడదు అని అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు కూడా మేము బర్త్డేస్ అంటే మీ అందరికీ తెలుసు కదా స్పెషల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. సో ఈసారి బర్త్డే గిఫ్ట్ నేను శ్రీధర్కి అసలు ఏమీ ఇవ్వలేకపోయాను. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే, తనకి గోల్డ్ వాచ్ కొందామని అనుకున్నాను నేను, దానికోసం డబ్బులు కూడా దాచాను నేను. సో గోల్డ్ వాచ్ కొందామని అనుకున్నాను, బట్ ఏమైందంటే కొన్ని కారణాల వల్ల డబ్బులు అవసరం వస్తుంది కదా, సో శ్రీధర్కి అవసరం వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను మేము గోల్డ్ అనేది కొంచెం రిలీజ్ చేయడానికి ఇంకా డబ్బులు తనకి ఇచ్చేసాను అనమాట. సో మా యానివర్సరీ వస్తుంది కదా డిసెంబర్లో, అప్పుడు ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. మరి చూడాలి, అప్పటికి దేవుడి దేవాలి డబ్బులు కానీ సెట్ అయ్యి అనుకోండి, తనకి గోల్డ్ వాచ్ ప్రజెంట్ చేస్తాను. మరి నాకేమి ఇస్తారు అనేది తెలీదు, చూద్దాము. సో అది అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇయర్ ఈసారి బర్త్డే ఇలా జరిగింది. బట్ ఆబ్వియస్లీ ముందు రోజు గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసాం కాబట్టి తను హ్యాపీ అండ్ మేం హ్యాపీ, పిల్లలు కూడా హ్యాపీ అనమాట. సో ఫైనల్లీ బర్త్డే వ్లాగ్ నేను పెట్టకపోవడానికి రీజన్ ఇది, ఎందుకు పెట్టలేదు అనేది కూడా కారణం మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చేశాను అనమాట, చిన్నది చెప్పాలి కదా అని. అదనమాట మ్యాటర్, పిల్లకి బాగాలేదు కదా వర్షకి, అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పర్లేదు, బాగుంది, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, చక్కగా ఉన్నారు. మీరు కమింగ్ బ్లాగ్స్ లో ముందు బిఫోర్ బ్లాగ్స్ లో చూసారు కాబట్టి జస్ట్ ఎందుకు రీజన్ అనేది కూడా మీకు షేర్ చేసుకోవాలి. అందరూ అడుగుతున్నారు బర్త్డే బ్లాగ్ శ్రీధర్ బర్త్డే బ్లాగ్ షేర్ చేయండి అని చెప్పి, మీ అందరికి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పానమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాగో ఇంకా లాస్ట్ మాది డిసెంబర్లో ఇయర్లో మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా, దానికోసం ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ట్రావెల్స్కి కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి కదా. సో ఇంకా బోల్డ్ బోల్డ్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ తొందరగా మీరు 150K చేసేయండి, ఇంకా మనం 148లోనే అన్నాం, ఫాస్ట్గా 150K చేస్తే మన అందరం కూడా కలుద్దాం, మీట్ అండ్ గ్రీట్ కూడా పెడదామన్న ప్లాన్లో ఉన్నాను. సో డెఫినెట్లీ కలుద్దాం అంటే 150K తొందరగా చేసేయండి, ఓకేనా. సో అండ్ గివ్ అవే కూడా జరుగుతుంది కదా వీళ్ళది, అమ్ము ఫ్యాషన్స్ వాళ్ళది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తారనమాట, ఏం గిఫ్ట్ ఇస్తారనేది నాకు తెలియదు, 3 lucky winners కి గిఫ్ట్స్ ఇస్తానని చెప్పారు. ఆల్ డీటెయిల్స్ అన్ని పెడతాను కాబట్టి చెక్అవుట్ చేసేయండి. మీరు కూడా ఒకవేళ ఏమైనా స్పెషల్ అకేషన్స్కి నెక్స్ట్ న్యూ ఇయర్ సంక్రాంతి వాటికి కస్టమైజ్ చేయించుకోవాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి, అందుకని చెప్పి నేను చేయించుకున్నాను. సో జస్ట్ నార్మల్గా ఇంకా వేసుకుని తర్వాత కొంచెం రీల్స్ అవి చేశాను అనమాట, ఇంకేదైనా అకేషన్స్ వస్తుంటాయి కదా అప్పుడు వేసుకుంటాను డెఫినెట్లీ. సో అదే అనమాట ఈరోజు వీడియో, మీ అందరికీ అర్థమైంది కదా. సో శ్రీధర్ బర్త్డేకి మీరందరూ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే 150K చేసేయండి, అండ్ ఈ వీడియోని కూడా ఎక్కువ లైక్స్ ఇవ్వండి, ఓకేనా. సో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అండ్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బర్త్డేకి విష్ చేసిన మరొకసారి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.